ఈ మంత్ వెదర్ కూల్ అయిందే గానీ టాలీవుడ్ హీరోల కాంపిటీషన్ మాత్రం కాస్త వేడిని పుట్టించేదే. ఈ శుక్రవారం నుంచి సినిమాల జాతర ప్రారంభం కానుంది. స్టార్ హీరోల చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. చెక్ అవుట్ ది స్టోరీ. ఇక సినిమాలే సినిమాలు. ఈ మంత్ అంతా టాలీవుడ్ ఆడియన్స్ కి కనువిందే. ఈ శుక్రవారం మూడు సినిమాలు ఆడియన్స్ ముందుకి రానున్నాయి. యాక్షన్ త్రీడీ మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు, సంథింగ్ సంథింగ్ 14వ తేదీన విడుదల కానున్నాయి. అజయ్, శివ, పురుష్, బావ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ రా. వాళ్ళతో పాటు నలుగురు సూపర్ ఫిగర్లు. సరే, నలుగురు అమ్మాయిలు శృతి, సంధ్య, అనిత, గీత. వీళ్ళ గిలికింతలు పెట్టే ఇంకో ఫిగర్, సారీ ఇంకో అమ్మాయి సమీర. ప్రేమ అనేది మగవాళ్ళ సొత్తుగా చూపిస్తారు మీ సినిమాల్లో కూడా, కానీ ఇంటెన్సిటీ అమ్మాయిల్లోనే ఉంటుంది. అల్లరి నరేష్ హీరోగా నటించిన యాక్షన్ త్రీడీ ఈ వీకెండ్ ఆడియన్స్ ముందుకి రానుంది. ఇది త్రీడీలో తొలి కామెడీ మూవీ. అల్లరి మార్క్ ఏమాత్రం మిస్ కాదట ఈ త్రీడీ మూవీలో. ఇప్పటికీ ఈ మూవీ ట్రైలర్స్ ఆడియన్స్ కి తెగనెచ్చేశాయి. టైగర్ చింపాంజీ ప్రెజెంట్స్. పులి కోతి కలిసి సినిమా చేస్తున్నాయా? లేదు, యాక్టింగ్ చేస్తున్నాయి. కొంచెం ఎరైటీగా ఉంటుందని అలా స్టార్ట్ చేశా. జాకీ షాన్, రాంబో, మైకేల్ జాక్సన్, మైక్ టైసన్. అయ్యో బాబు, ఈ నలుగురు తెలుగులో చేస్తున్నారా? ముందు ఇన్రా బాబు, వాళ్ళలాగా నలుగురు ఫ్రెండ్స్. అజయ్, శివ, పురుష్, బావ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ రా. వాళ్ళతో పాటు నలుగురు సూపర్ ఫిగర్లు. సరే, నలుగురు అమ్మాయిలు శృతి, సంధ్య, అనిత, గీత. వీళ్ళ గిలికింతలు పెట్టే ఇంకో ఫిగర్, సారీ ఇంకో అమ్మాయి సమీర. ఇంత మంది స్టార్ల మధ్య ఒక్క బాబు. మ్యాగ్నెట్ మామ, మ్యాగ్నెట్ నోట్ లోంచి వచ్చిన మాట, ట్రిగ్గర్ నొక్కుతో వచ్చిన తోట, వెనక్కి రావు ఏటీఎం జాక్సన్, ఫ్యాక్షనబుల్ భరత్, సింహ సమర సింహ, వీళ్ళందరూ భయపడే సూపర్ క్యారెక్టర్ సుదీప్. ఐ విల్ టేక్ మామ. క్యారెక్టర్ లోకే కథలోకి వెళ్ళరా. అజయ్ ఇక్కడ. ఇన్నాళ్ళు నాలో అల్లరి మాత్రమే చూశారు, ఒక్కసారి యాక్షన్ లో దిగానంటే. ఇది అల్లరి నరేష్ సినిమానా? ఫినిష్ చేయనివ్వరా. యాక్షన్ తో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తా. మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు ఓ పోయెట్రిక్ లవ్ స్టోరీ. మనసారా ఫేమ్ శ్రీదివ్య హీరోయిన్ గా నటించింది. ఓ అమ్మాయి లవ్ లో పడినప్పటి ఫీలింగ్స్ ఈ మూవీ కథాంశం. ఇప్పటికే మల్లెల తీరంలోని సిరిమల్లె పువ్వు ప్రమోషనల్ వీడియోస్ ఆకట్టుకున్నాయి. చిన్న సినిమా అయినా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది ఈ మూవీ. అచ్చతెలుగు టైటిల్. బేషుగ్గా సిరిమల్లె పువ్వు శుక్రవారం నాడు టాలీవుడ్ ఇంట అడుగిడనుంది. నేనే అందమైన మనిషిని కలిసినా నాకు తోడుగా ఒక పాట ఉంటుంది. ఈ ప్రపంచంలో మనసుకన్నా అందమైంది ఏమీ లేదు. ఆ మనసును వెతుక్కుంటే ఎన్నో తీరాలు. అలాంటిది ఒకటి మల్లెల తీరం. రోజు ఎంతో మందిని కలుస్తూ ఉంటాం. అందులో ఒక్కరు నచ్చుతారు. అలా నచ్చిన మనుషులతో లైఫ్ ని అప్రిషియేట్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. లైఫ్ లో ఏది బిజినెస్ కాదు, ఆఖరికి పెళ్లి కూడా. ఏ ఇద్దరు మనుషుల ఇష్టాలు ఒకేలా ఉండవురా. పోనీ, నువ్వెప్పుడైనా మీ ఆయన్ని అడిగావా నాలో ఏమన్నా మార్పు రావాలా అని? నేనేమన్నా మారాలా? నువ్వు మారాలనుకుంటున్నావా? నన్ను మార్చాలనుకుంటున్నావా? నువ్వేం మిస్ అవ్వబోతున్నావో తెలుసా? వేల కోట్లు. తమిళ దర్శకుడు
సుందర్శి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ మూవీ తెలుగులో సంథింగ్ సంథింగ్ పేరుతో అనువాదమైంది. లవర్ బాయ్ సిద్ధు, బొద్దు భామ హన్సిక జోడిగా నటించడంతో యూత్ కి ఈ సినిమాపై ఆసక్తి ఉంది. లవ్ అంటే ఇద్దరు జెన్యున్ గా ఉండాలి. వెళ్ళి గులాబీ వచ్చి ప్రపోజ్ చేయరా. ప్రపోజా? అప్పుడేనా? సొగసంటే తనదేనా, తను లేనిది సొగసౌనా. ఇంత చిక్కిపోయావు, మూడు పూట్ల హోటల్ ఫుడ్ తింటున్నావా? ఒక పూట హోటల్లో తింటున్నానక్క, మిగతా రెండు పూట్లు పార్సల్ చేసుకుని ఇంట్లో తింటున్నా. నా లైఫ్ లో నేను ఎవరికి రెండో భారీగా వెళ్ళను. అమ్మాయి ఎలా ఉంటుంది? దగదగ మెరిసే అద్దంలా ఉంటుంది సార్. టేబుల్ మీద బీర్ని, కంచంలో బిర్యానీని లేట్ చేయకూడదు కుమార్. నీలాంటి అబ్బాయిని లవ్ చేస్తేనే వారంటీ ఉంటుంది. చిన్న మాట కూడా పెదవి దాటనంది, నిన్ను చూసి మనసే నన్నే ఎవరంది. మాదాపూర్కు రెండు బిస్కెట్లు, సికింద్రాబాద్కు రెండు వడలు పంపించు. మాదాపూర్ లో బిస్కెట్లు వడలు దొరకవేంటా? ఇది మా కోడ్ లాంగ్వేజ్. కోడ్ లాంగ్వేజ్ అంటే మేము అలా పిలుస్తాం అన్నమాట. ఇంకోసారి నిన్ను చూసానంటే చెప్పుతో కొడతాను. ఆడోళ్ళంతా ఆల్కహాల్ అంటుళ్ళు, రాగానే ఉంటారు. మనమే లవ్ అనే వాటర్ ఇందులో కలుపుకొని తాగే. అబ్బాయిలందరూ దొంగ వదవలే. ఈ ఎక్స్‌పీరియన్స్ తో నీకు అన్ని క్వాలిఫికేషన్స్ వచ్చాయి. నౌ యు ఆర్ ఎ షేమ్లెస్ బాయ్. గెట్ రెడీ ఫర్ సంథింగ్ సంథింగ్. సంథింగ్ సంథింగ్. యా బ్రేవో మై బాయ్, కమ్ ఆన్, కమ్ ఆన్ మ్యాన్, యు కెన్ డు. గోపీచంద్, తాప్సీ జోడిగా చంద్రశేఖర్ ఎలైటి దర్శకత్వంలో రూపొందించిన సాహసం అందరినీ ఆకట్టుకుంటోంది. ఓ ఏటీఎం సెక్యూరిటీకి పాకిస్తాన్ లోని నిధికి సంబంధం ఏంటనేదే ఈ మూవీ కథాంశం. ఈ మూవీ ట్రైలర్ లో గోపీచంద్ కౌబాయ్ గెటప్ అద్దరిపోయింది. ట్రైలర్ ఐ ఫీస్ట్ కావటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఫ్లాప్ ట్రాక్ లో ఉన్న గోపీచంద్ ఈ మంత్ 21వ తేదీ సాహసంతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. నీ పేరేంటో నాకు తెలియదు, కానీ మా తాతల కాలం నుంచి నిన్నే మైలవేలుపుగా కొలుస్తాను. పాకిస్తాన్ లో ఉన్న అతి శక్తివంతమైన పీఠం హింగ్లాజ్ దేవి. అయినా వద్దంటానికి మీరెవరు, రానంటానికి నేనెవరు, అంతా దైవ నిర్ణయం. ఇక్కడ ఏది దొరికినా ముందు నాకు చూపించాలి. మాకు లాక్కోటమే కానీ ఇవ్వటం తెలీదు. నాది కానిదేది నాకొద్దు. నాది అన్నది మీరు అడగద్దు. వాడు బోర్డర్ దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఈ మంత్ వీకెండ్ లో రవితేజ వర్సెస్ కళ్యాణ్ రామ్. ఈ జూన్ 28వ తేదీన రవితేజ నటించిన బలుపు విడుదల కానుంది. కళ్యాణ్ రామ్ ఓం మూవీ రిలీజ్ కానుంది. దీంతో మంచి పోటీ నెలకొంది. అసలే రవితేజ ఇప్పుడు టాలీవుడ్ ఫేడ్ అవుట్ హీరో.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ బలుపు కెరీర్ కి మంచి కిక్కిస్తుందని ఆశిస్తున్నాడు రవితేజ. శృతి హాసన్, అంజలి కథానాయకులుగా నటించారు. ఎనీవే, రవితేజ కెరీర్ కి కీలకం కానుంది బలుపు. చెప్పకల్ల సుందరి చూపుతో గుచ్చి గుచ్చి సంపుతున్నదే. కళ్యాణరామ్ పరిస్థితి ఇంతే. సొంత బ్యానర్ లో సినిమా తీసి బోల్తా పడిన నందమూరి కళ్యాణరామ్ ఈసారి 3D ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. ఓం ఇండియాలోనే తొలి యాక్షన్ 3D అంటున్నారు దర్శకుడు సునీల్ రెడ్డి. ఈ మూవీకి కళ్యాణరామ్ హీరో బాధ్యతలతో పాటు నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించాడు. సో ఓం కళ్యాణరామ్ కి ఒకింత ప్రెస్టేజ్ ప్రాజెక్ట్. ఏదో అంతు పట్టనంత వింత ఉంది, అంచనాకు ముందకుంది, నిజమో కాదో నీకు తెలియదేమో. ఇదిగో ఎదరో నిన్ను చూడగానే గుచ్చుకున్న చిలిపితేనే ముళ్ళు చేసే గాయం నీ తప్పు కాదేమో. జరిగిందేమిటో అర్థమవదే మొత్తిగా, అదో రకమయోమయం ఇది ఇలా అని నీకెలా చూపగలరే సులువుగా. ఎనీవే, ఈ సినిమా జాతరలో థియేటర్స్ ప్రాబ్లం నెలకొంటున్నాయి. ఇలా ఒకే రోజు 3 సినిమాలు, వారం కూడా గ్యాప్ లేకుండా స్టార్స్ రావటంతో కలెక్షన్స్ తగ్గడం ఖాయం, కానీ సినిమా ప్రియులకి మాత్రం పండుగే.